దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 2021 సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల చాటున మనల్ని అందరినీ కాచి దాచి భద్రపరిచిన విధానమును బట్టి కన్నతండ్రి అనే దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మీటింగ్ పెట్టిస్తున్నటువంటి వర్మ గారి ఫ్యామిలీ వాళ్ళ కుటుంబానికి దేవుని కృపా కాపుదల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సభ తరపున నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సేవకులకు, లైవ్ ద్వారా ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి ప్రియులకు, పిల్లలందరికీ, చేరి వచ్చినటువంటి ఆత్మీయులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా నిండు వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రియులారా, ఒక మనిషి ఇక్కడ నిలబడి మాట్లాడితే మనలో ఉన్న ఆత్మకు ప్రయోజనం కలగకపోవచ్చు, కానీ ఒక పుస్తకాన్ని క్యాజువల్గా చదువుతూ దానిలో ఉన్న సారాన్ని మనం తీసుకోగలిగితే అది బాహ్యంగా కేవలం పైన మాత్రమే మనకు ఉపయోగం కలిగించవచ్చు, కానీ దేవుని జ్ఞాన గ్రంథమైన బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. దేవుడు తన బలమైన పరిశుద్ధాత్మ శక్తితో ఈ బైబిల్ రాయడానికి అవకాశం అనుగ్రహించారు ఎంతోమంది భక్తులకు. ఆ విలువైన శక్తితో అదేవిధంగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానము, పరిశుద్ధాత్ముని యొక్క సహాయము ఉండాలని, అనేకమైన మాటలు మనందరికీ దేవుడు ప్రకటించాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు దేవా కృతజ్ఞత కూడిక ద్వారా అనేక మంది దేవ ఇక్కడ కూడుకొని ఉండగా తండ్రి, మాకు మా ఆత్మలకు అవసరమైన విలువైన వర్తమానాన్ని తండ్రి మమ్ములను మరుగు చేసి కేవలం మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బలముగా దేవ ఇక్కడ ఉండడానికి సహాయం అనుగ్రహించమని, మాట్లాడుతున్న మాకు సంయోచితమైన జ్ఞానం అనుగ్రహించమని, మా ఆత్మలకు ఉపయోగకరమైన వాక్యాన్ని మాకు వినిపింపజేయమని వేడుకుంటూ ఈ కార్యక్రమము ప్రారంభం నుండి అంతం వరకు మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానాయన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, 2021 సంవత్సరం ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు మన జీవితాలలో చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి. 2021 సంవత్సరం ఎండింగ్కి వచ్చేసరికి ప్రపంచ నివేదికల ప్రకారంగా ప్రపంచ జనాభా సంఖ్య ఎంతంటే ఇంచుమించు 8 బిలియన్లు. 8 బిలియన్లు అంటే 1 బిలియన్, 1 బిలియన్కి ఎంతమంది ప్రజలో తెలుసా అండి? 100 కోట్ల మంది. 8 బిలియన్లంటే వింటున్నారా టాపిక్ని? 800 కోట్ల మంది ప్రజలు. ప్రపంచ జనాభాని మనం చూస్తే 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా. సో వీరందరి యొక్క మనస్తత్వం, మానసిక పరిస్థితులని 2021 సంవత్సరంలో మనం ఆలోచించగలిగితే, ఆనందంగా ఉన్నవాళ్ళు, బాధగా ఉన్నవాళ్ళు, విందులు వినోదాలతో తమ జీవితాన్ని వెళ్ళబుచ్చిన వాళ్ళు, ఆనందాలు సంతోషాలు ఎన్నో ఎన్నెన్నో మానవ జీవితంలో మిళితమైపోయి ఉన్నాయి. ఆనందంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు రెండు కోణాల్లోని కూడా మానవుడు దేని కోరుకుంటున్నాడో తెలుసా అండి? దేని కోరుకుంటున్నాడు? ఎంజాయ్మెంట్ కాదా? ఆనందంగా ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ ఎలాగ కోరుకుంటాడు? బాధగా ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ ఎలా అని ప్రశ్న మీరు వేస్తే నేను ఇచ్చేటటువంటి సమాధానం ఏంటంటే, ఎవరైనా బాధగా ఉన్నారనుకోండి, ఎందుకరా ఇక్కడికి వచ్చినావు? బార్కి వెళ్ళి అక్కడ తాగితే ఈ బాధ అంతా మర్చిపోతావు కదా. సో వెళ్తాడు, తాగుబోతులు విందులో ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్మెంట్ అనేది మానవులు బాగా అలవాటు పడిపోయారు. ఆనందంగా ఉన్నప్పుడు ఎంజాయ్మెంటే, బాధగా ఉన్నప్పుడు ది నీడ్ ఎంజాయ్మెంట్. మన పల్లెటూరులో పక్కన పెడితే కువైట్ దుబాయ్ ప్రాంతాలకు మనం వెళ్ళాం అనుకోండి, మన పల్లెటూరులో అయితే 9 అయ్యేసరికి నిద్రపోతారు అందరూ. ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం అందరూ. లేదంటే 9 అయ్యేసరికి ఇల్లులన్నీ ఎలా ఉంటాయి? లైట్స్ అన్నీ ఆఫ్ చేయబడి ప్రశాంతంగా ఉంటుంది. కానీ కువైట్ దుబాయ్ ప్రాంతాలకు మనం వెళ్ళామనుకోండి, అక్కడ ఎలా ఉంటుందంటే సిచ్యువేషను, నైట్ అంతా డే టైం మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో, మన షాపింగ్ మాల్స్ అన్నీ ఎలా ఉంటాయో,
కువైట్ దుబాయ్ వెళ్ళినప్పుడు వాళ్ళ షాపింగ్ మాల్స్ అలా ఉంటాయి. నైట్ 2-3 అయిపోయింది అనుకోండి, ఇంకా బిజీ బిజీ రోడ్స్, బిజీ బిజీ షాపింగ్ మాల్స్, ఎక్కడ ఖాళీ ఉండదు. ఏం చేస్తారంటే ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవుతారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. ప్రిలరా, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచం మొత్తం 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. తినే తిండిలో ఎంజాయ్మెంట్ చూసుకుంటున్నారు, తాగే తాగుల్లో ఎంజాయ్మెంట్ చూసుకుంటున్నారు, వాళ్ళ సొంత ఆనందాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ 800 కోట్ల మంది ప్రజలలో అత్యధిక శాతంగా హైందవ సహోదరులు కానివ్వండి, ముస్లిం సహోదరులు కానివ్వండి, బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు కానివ్వండి, సిక్కు మతానికి చెందిన వాళ్ళు కానివ్వండి, ఇలా వివిధ మతాలకు చెందిన వాళ్ళ యొక్క పర్సంటేజ్ని క్రీస్తును వెంబడిస్తున్న క్రైస్తవుల సంఖ్యతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో ఎవరున్నారు తెలుసా? మన క్రైస్తవులే. ఎంతమంది జనాభా తెలుసా? 3 బిలియన్లు, అంటే 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అయితే దేవుడు 800 కోట్ల మంది ప్రజలలో ఈ 300 కోట్ల మంది ప్రజలను ప్రత్యేకపరచాలి అనుకున్నాడు. ఎందుకంటే మామూలుగా బ్రతికేస్తున్న వారికి, క్రీస్తును వెంబడించే వారికి వ్యత్యాసం ఉండాలి కదండి జీవితంలో. సో ఆ ప్రత్యేకత దేవుడు మనలో చూపించాలి అనుకుంటున్నాడు. కానీ ఎంతమంది ఉన్నారు ప్రత్యేకం కలిగి? ప్రిలరా, విందులు వినోదాలు చేసుకుంటున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు కదా, దాని గురించి బైబిల్లో దేవుడు కొన్ని రూల్స్ పెట్టారండి. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. క్రైస్తవులుగా మీరు పాటించాల్సినటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. 800 కోట్ల మంది ప్రజలలో మిగిలిన 3 కోట్ల మంది ప్రజలను తీసేస్తే రిమైనింగ్ ప్రజలు ఉన్నారు కదా, వాళ్లతో మీరు కలిసిపోవద్దు అని చెప్పి ఒక రిఫరెన్స్ చూడండి మీరు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథ సంఘానికి రాస్తున్నటువంటి 1 పత్రిక 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవునికి మహిమకరముగా చేయుడి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ వెదర్ యు ఈట్ ఆర్ డ్రింక్ ఆర్ వాట్ ఎవర్ యు డూ, డూ ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవునికి మహిమకరంగా చేయండి. మీరు తినినా మీరు త్రాగినా మీరు ఏ పని చేసినా ఆ తినడం వల్ల, ఆ మీటింగ్ వల్ల, లేదా ఆ ఫంక్షన్ వల్ల ఎవరికి మహిమకరంగా ఉండాలంట? దేవునికి మహిమకరంగా ఉండాలి అని పౌలు భక్తుడు కొరింథు సంఘానికి రాస్తున్నాడు. ఈ మాటలు కేవలం కొరింథు సంఘానికి మాత్రమే అని మనం చదవకూడదు బైబిల్ని. దేవుడు చెప్తున్నారు అపోస్తలుడైన పౌలు ద్వారా రాయబడినటువంటి మాటలైనా వెనక పనిచేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఒక గొప్ప శక్తివంతమైన ఆత్మ పనిచేస్తూ ఈరోజున్న యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు చెబుతున్నటువంటి రూల్ కూడా ఇది. మనం అందరం పాటించాలి. ప్రిలరా, మన విందులలో, మన వినోదాలలో, మన ఎంజాయ్మెంట్లో మనం క్రీస్తుని మన క్రియలలో ఎగ్జిబిట్ చేసేవారిగా ఉన్నామండి. ఇదిగో ఈమె ఇప్పుడు భోజనాలు పెడుతుంది, ఇక్కడ హడావిడి జరుగుతుంది, దీనిలో క్రీస్తు యొక్క క్రియలు మన మాటల్లో కానీ మన చేతల్లో కానీ క్రీస్తును ప్రజెంట్ చేయగలుగుతున్నామా అద్భుతంగా? క్రీస్తుని ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నామా అద్భుతంగా అనే ప్రశ్న వేసుకుంటే ఈరోజున్న టెక్నాలజీని బట్టి, ఈ ఆధునిక టెక్నాలజీని బట్టి ఎవరు అంత కాన్సన్ట్రేషన్ చేయట్లే. క్రైస్తవుల బర్త్డేస్, పిల్లల బర్త్డేస్ జరిగినా కానీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మొన్న చూశాను ఒక వీడియో, చాలా బాధ అనిపించిందండి. కేక్ కటింగ్ ప్రార్థనతో ప్రారంభించారు. కేక్ కటింగ్ ప్రార్థనతో ప్రారంభించి వాళ్ళు ఏం చేశారంటే, ఫ్రెండ్స్ అందరూ ఒక ప్లాస్టర్ జుట్టేశారు ఆ అబ్బాయికి. ప్లాస్టర్ జుట్టేసి ఇక్కడ నుండి చేతులు కూడా కదుపుకోకుండా చుట్టూ ఇక్కడ వరకు ప్లాస్టర్ జుట్టేసి కేక్ ఇక్కడ ఉంది, ముఖాన్ని తీసుకెళ్ళి కేక్ మీద పెట్టేశారు. ఆ క్రీమ్ కళ్ళల్లోకి వెళ్ళిపోద్దా వెళ్ళిపోదా, ముక్కులోకి వెళ్ళిపోద్దా వెళ్ళిపోదా వెళ్ళిపోద్దా? విలువైన కళ్ళు ఎందుకు వాడాలండి? ఒకడేమో బస్తాడు ఇసుగు తీసుకొచ్చి నెత్తి మీద పోసేస్తున్నాడు ఆ కేక్ ఆల్రెడీ అంటుకున్న ఫేస్ మీద. ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్రీస్తు కనిపిస్తున్నాడా అక్కడ? ఇలాంటి క్రియలు ఫుల్ వెనక అంతా కూడా మంచి మంచి డ్యాన్స్లు సాంగ్లు. ప్రారంభించబడింది దేంతో? ప్రార్థనతో. ప్రిలరా, ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులే కాదండి, ఒకనాడు ఇస్రాయేలీల జీవన విధానాలు కూడా ఇలాగే ఉన్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు పర్టికులర్గా ఈ పాయింట్ని రాస్తున్నారు.
ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వెళ్లాల్సినటువంటి తరుణంలో ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఎదురైంది. వాళ్ళ జీవన విధానాలు ఒకసారి మనం బైబిల్లో చూద్దాము. నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము ప్రారంభం నుండి ఒకసారి చూద్దాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడువుటకు ఒక దేవతను మా కోసం చేయము. ప్రిల్లర్, ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే, మోషే గారు ఇశ్రాయేలీయులను ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించి పాలు తెన్నెలు ప్రవహించు కనాను దేశానికి నడిపిస్తున్నటువంటి ఒక సందర్భం. ఇంచుమించుగా ఇశ్రాయేలీయులు ఐగుప్తి బానిసత్వంలో 430 ఏళ్ళు కఠినమైన బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థన విన్నాడు. విని మోషే గారిని పంపిస్తారు. మోషే గారు కొంతవరకు తీసుకొచ్చిన తర్వాత చాలా రోజులు సినాయి కొండ మీద దేవుడు ఆజ్ఞలు ఇస్తాను అని చెప్తే, ఇశ్రాయేలీల కోసం ఆజ్ఞలు ఇస్తాను, నువ్వు సినాయి కొండ మీదకి రా అని మోషే గారికి ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు మోషే గారు వెళ్తారు, ఈ ప్రజలందరూ కిందనుంటారు, వెయిట్ చేయరండి, మమ్మల్ని నడిపించిన మోషే ఏమాయను, ఇంకా మోషే ఎందుకు రాలేదు, మమ్మల్ని నడిపించిన యెహోవా ఏమాయను అని అడుగుతూ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ కుమారులు, వాళ్ళ కుమార్తెలు, వారి భార్యలు, ఇవి మీరు డౌన్లో చదివితే మీకు ఆ సందర్భం అంతా అర్థమవుతుంది, వారి కుమారులు, వారి కుమార్తెలు, వారి భార్యలు, వీళ్ళందరూ చెవులుకున్న పోగులను తీసి ఒక పొగరతో ఒక దూడం చేసుకుంటారు. అంటే దేవునికి ఒక రూపం ఉండాలి. ఐగుప్తులో నేర్చుకుని వచ్చారు ఇక్కడికి. వాళ్ళు ఫుల్గా ఏంటంటే ఎడిక్ట్ అయిపోయారు. తాగుబోతులను చూడండి, ఈరోజు సాయంత్రం తాగుతారు, మళ్ళీ ఈరోజు సాయంత్రం తాగారంటే రేపు వాళ్ళని ఆ టైంకి కానీ ఆపేసి ఒక కట్టడిలో పెట్టండి, ఎలా ఉంటుంది చెప్పండి. డ్రింక్ చేయాలి, ఫుల్ టోటల్గా ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. సిగరెట్ కాల్చేవాడిని ఒక 10 రోజులు బంధించి పెట్టండి, వదలగానే వెంటనే సిగరెట్కి వెళ్ళిపోతాడు కదా. అంటే టోటల్గా ఒక విషయానికి ఎడిక్ట్ అయిపోతున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ విగ్రహాలకు ఆరాధించడం అనేది బాగా అలవాటు చేసుకున్నారు. దేవుడు అంటే మాకు ఒక రూపం కావాలి, సో దేవుడికి ఒక రూపం పెట్టి దూడం తయారు చేసుకుంటారండి. వీళ్ళ ఆలోచనలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎంత డిఫరెంట్గా ఉంటాయో కొంచెం కిందకి వెళ్ళేసరికి మీకే అర్థమవుతుంది. 32వ అధ్యాయము చూడండి, 4వ వచనము దగ్గర నుండి 2వ లైన్ 3వ లైన్. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టెను. తర్వాత వచనం కూడా చూడండి, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, ఏమని పిలుస్తున్నారు అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు అందరినీ పోగు చేసి ఒక చోట పెట్టి, ఓ ఇశ్రాయేలు, ఇదిగో మనల్ని ఐగుప్తు దేశం నుండి ఇక్కడికి నడిపించిన యెహోవా ఎవరో కాదు, ఇదిగో ఈ దూడే అని ఒక దూడ రూపాన్ని చూపిస్తున్నారు. దానికి ఎందుకు ఉంటుంది కదా, ఏమనంటే రేపు యెహోవాకు దహన బలి ఇచ్చే రోజు రేపు యెహోవాకు ఉందా అక్కడ, ఒకసారి చదవండి. మరునాడు వారు ఉదయమున లేవాలి, దహన బలులు అర్పించాలి. రేపు ఉదయాన్నే దహన బలులు అర్పించాలి. ఎవరికి? దూడగా పిలువబడే యెహోవాకి. ఏంటండి విచిత్రమైనటువంటి భావజాలాలు, విచిత్రమైనటువంటి ఆచారాలు. వారు ఉదయాన్నే నిద్రలేస్తారు, రూల్స్ ఫాలో అవుతారు, భలే ఫాలో అవుతారు రూల్స్ని. ఉదయాన్నే నిద్రలేస్తారు, లేచి దహన బలి అంతా కూడా అర్పిస్తారు. అర్పించిన తర్వాత వాళ్ళ ఆలోచనలు చూడాలి, దహన బలి ఎందుకు అర్పించమన్నాడు దేవుడు? పాప ప్రాయశ్చిత్తం కోసం. వాళ్ళు చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలని దహన బలి అర్పించమంటాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, ఎందుకు దహన బలి అర్పిస్తున్నారో తెలుసా? లాస్ట్ లైన్, అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు నువ్వు కూర్చోండి, ఆడుటకు లేచిరి. అంటే ఈ దహన బలి బలైపోయిందంటే వెంటనే దాన్ని ఎప్పుడు తినేద్దామా? నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారా? చాలామంది భోజనాలకు వెళ్తున్నప్పుడు ఎవరినైనా బ్లెస్ చేయమని పిలిచారనుకోండి, అక్కడ బూరెలు పెడుతున్నారా, నాన్ వెజ్ ఐటమ్స్ పెడుతున్నారా, బిర్యానీ పెడుతున్నారా, వదిన అక్కడ ఏం పెడుతున్నారు, నాన్ వెజ్ ఉందా, బూరెలు పెడుతున్నారా,
ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఇస్రాయేలీల ప్రజలకు కూడా అదే పరిస్థితి. దహన బలిని అర్పించారు, ఉదయాన్నే లేచారు, కానీ అది దేవుని మీద ఇష్టంతో కాదు. తండ్రి, మేము ఒక దూడ రూపాన్ని చేశాం, దేవ క్షమించండి తండ్రి, ఇంకెప్పుడు మేము అలా చేయము, పాపపు జీవితాలు మా జీవితంలో లేకుండా మేము చూసుకుంటాము అని అర్పించినటువంటి దహన బలి కాదు. కానీ ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అన్నట్టు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. కృతజ్ఞత ఉందా అండి దేవుని పట్ల? వీరి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ ఇన్ని కాదు. 430 ఏళ్ల సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతూ ఆ ఆర్తనాదాలు, వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు దేవుని చెవినబడినప్పుడు వాళ్ళు ఎలా నా కాపాడాలనే కన్నతండ్రి అయిన దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు అద్భుతం. ఒక రాజు కూడా అంత సెక్యూర్డ్గా ఉండుండేమో ఇస్రాయేలీల జీవితాలు చూస్తే ఎలా అనిపిస్తుంది. ఐగుప్తు ఫరో వాళ్ళని వెళ్ళనివ్వను అని మండు పట్టు పట్టి కూర్చున్నప్పుడు, మీరు నిర్గమకాండం ప్రారంభాధ్యాయం నుంచి చదువుకోండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఐగుప్తీయులు ఒక నైలు ఉన్నదంటే వాళ్ళకి చాలా గొప్ప. ఆ నైలు నది నీరు అంతా కూడా దేవుడు ఏం చేస్తారు? నైలు నది, అక్కడ ఉన్న కాలువలు, ఏరులు, వాళ్ళకున్న మ్రాను పాత్రలు, వీటిలన్నిటిలో కూడా ఫ్రెష్ వాటర్ అంతా ఏమైపోతుందంటే రక్తంగా మారిపోతుంది. తర్వాత సందర్భాలు మనం చదువుతుంటే ఇల్లంతా ఏగలమయం. ఈగలు వస్తే భరించగలమా మనం? మిడతలు వస్తే భరించగలమా? ఈగలు వస్తే భరించగలమా? ఈగలు పెడత తెలియాలంటే ఇంకా మనకి సమ్మర్ వచ్చేయాలి. మంచి సమ్మర్లో మామిడి పండు బయట కూర్చొని తింటుంటే తెలుస్తుంది ఈగలు పెడత ఎలా ఉంటుందో. ఫస్ట్ మామిడి పండు ముందు వెళ్తుందా, ఈగ ముందు వెళ్ళిపోతే నోళ్ళకి తెలీదు, అటువంటి పరిస్థితులు. కానీ ఒక రాజు అయి ఉండి, ఒక ఫరో అయి ఉండి విసునకర్రలతో విసురుతూ ఉంటారు కదండి, నెమిలి పించాలతో, ఎక్కడ ఈగ వాలకూడదు, ఎక్కడ దోమ వాలకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఫరో యొక్క కుటుంబంలో, ఫరో యొక్క ఇంటి వాళ్ళలో, సేవకులలో ప్రతి ఒక్కరింట్లోనే కప్పలే, ప్రతి ఒక్కరింట్లోనే ఈగలే, ప్రతి ఒక్కరింట్లోనే పురుగులే, పేలు, ఇవన్నీ కనిపిస్తాయి. సో వడగండ్లు చాలా భయంకరమైన వేదన అనుభవించేస్తారనమాట మోషే గారికి, మీ దేవుడికి చెప్పండి వీటి నుంచి మమ్మల్ని విముక్తి పరచమని. వాళ్ళకున్న గొర్రెలు, వాళ్ళకున్న జంతువులు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. పిల్లలు ఇటువంటి పరిస్థితులన్నీ ఎదురవుతున్నప్పుడు మరి ఇస్రాయేలీల పరిస్థితి ఏంటి? ఐగుప్తీయులేమో ఈగలతోని, వడగండ్లతోని, ఇంకా మిడతలతోనూ, పేలతోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇస్రాయేలీల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడున్నారు? ఒకసారి మనం బైబిల్ ఓపెన్ చేసి చూడగలిగితే, బైబిల్ ఓపెన్ చేసి చూడగలిగితే నిర్గమకాండము 9వ అధ్యాయము 26వ వచనం. అయితే ఇస్రాయేలీలు ఉన్న గోషేను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. ఏ దేశమంట? గోషిను దేశంలో వడగండ్లు పడలేదంట. మరలా ఇంకొక సందర్భంలో కూడా ఉంటుంది మనకి ఆ గోషిను దేశంలో వాళ్ళు ఎంత సురక్షితంగా ఉన్నారో మనకు తెలుస్తుంది నిర్గమకాండం చదువుతూ ఉంటే. అంటే ఇస్రాయేలీల ఇంటి ద్వారబంధాల దగ్గరికి కూడా ఏం రాలేదు? ఈగలు రాలేదు, మిడతలు రాలేదు, వడగండ్లు పడలేదు. వాళ్ళ పరిస్థితులన్నీ చాలా బాగున్నాయి. మరలా ఇస్రాయేలీలకి ఒక ఆజ్ఞ ఇస్తాడండి దేవుడు, ఏమనంటే మీరు గొర్రెపిల్ల రక్తాన్ని ఇంటి ద్వారబంధాలకు పూసుకోండి, ఆ ద్వారబంధం నుంచి బయటికి రాకుండా జాగ్రత్త తీసుకోండి, మీ ఇంట్లో ఎలాంటి ఆపదలు రావు అని ఒక హిండిస్తారు. సంహారక దూత వచ్చి వెళ్తున్నప్పుడు మీ ఇంటి ద్వారబంధాలకు చూసి ఆ రక్తాన్ని చూసి అది అక్కడ నుండి పారిపోతుంది, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఐగుప్తీయుల ఇళ్లలో తొలిచూలు పిల్లలు సంహరించబడతారు. ఐగుప్తు దేశంలో 3 రోజుల పాటు కఠికమైన చీకటి వస్తున్నప్పుడు ఇస్రాయేలీల గోషేను దేశంలో ఎంత సురక్షితంగా ఉన్నారో తెలుసా అండి? వాళ్ళ ఇంటి గుమ్మాల్లో కూడా మిడతలు రాలేదు, వాళ్ళ ఇంటి గుమ్మాలకు కూడా చావు రాలేదు. వెలుగే వెలుగే ఎంత అద్భుతంగా నడిపించారండి దేవుడు. ప్రిల్లరా, ఎర్ర సముద్రం పాయలుగా చేసి ఒక పక్కన ఇక్కడ ఒక గోడ కట్టినట్టు, ఇటువైపు ఒక గోడ కట్టినట్టు అలా విడిపోయిందంటే ఎంత ఆశ్చర్యం. అందులో నడిపిస్తున్నారు దేవుడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఎండ దెబ్బైనా వెన్నెల దెబ్బైనా తగలకుండా, కాళ్ళకి చెప్పులు అరిగిపోకుండా, బట్టలు, బైబిల్ చదువుతున్నారా, బట్టలు మాసిపోకుండా చాలా జాగ్రత్తగా కాపాడారు. మన్నాన్ని కురిపించారు తినడానికి, ఇంకా మాకు నాన్ వెజ్ కావాలంటే
పూరేడి పిట్టల్ని కూడా కురిపించారు. ప్రిల్లరి ఇదంతా మనం చూస్తున్నప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి దేవునికి ఇశ్రాయేలీయులు. కానీ ఏం చేస్తున్నారు? దహన బలి అర్పించి జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేస్తున్నారు. కృతజ్ఞత ఉందా? లేదు కదా. కానీ ఇప్పుడు ఒక భక్తుని జీవితాన్ని నేను మీకు చూపిస్తాను. ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13-14 వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఈ మాటలు భక్తుడైన దావీదుగా రాస్తున్నారు. ఏమన్నా తెలుసా? తల్లి గర్భంలో నేను ఒక నీరులాంటి రూపంగా ఉన్నాను. అప్పుడు దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రతి పురుషుని నుండి స్త్రీ గర్భాశయంలోనికి వచ్చే శుక్రకణాల సంఖ్య ఇంచుమించుగా 10 కోట్ల శుక్రకణాలు. అయితే 10 కోట్ల శుక్రకణాలలో ఒకే ఒక శుక్రకణం మాత్రం తల్లి యొక్క అండాశయంతో ఫలదీకరణం జరగాలి. చాలా కోటాను కోట్ల కణాలు ఆ ఫైటింగ్లో, ఆ పోరాటంలో నెలరాలిపోతుంటే దావీదు భక్తుడిని మాత్రమే దేవుడు సెలెక్ట్ చేసుకోలేదా? ఆలోచిస్తుంటే అనిపిస్తుంది కదా, ఒకే ఒక శుక్రకణం. దావీదు గారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి అండాశయంతో ఫలదీకరణం జరిగినటువంటి ఒక ప్రాసెస్. అద్భుతం అండి, చాలా అద్భుతం. ఒక నీరులాంటి కణం, ఒకటైన ఆ కణం నాలుగుగా ఉన్నవి 8 కణాలుగా, 8 16 కణాలుగా ఒక చిన్న పిండంగా తయారవుతున్నప్పుడు ఆ 8 కణాలు మరలా చకచక విభజన జరిగి కీబోర్డ్ కూడా అంత చక్కగా ప్లే చేయలేమండి మనం, టైపింగ్ కూడా అంత వేగంగా చేయలేము. కణ విభజన జరిగే విధానం చాలా అద్భుతం. ఆ 16 కణాలు 200-300 కణాలుగా విభజన జరుగుతున్నప్పుడు, ఆ విభజన జరిగిన కోటాను కోట్ల కణాలుగా మారుతున్నప్పుడు అవి పొరలుగా 3 పొరలుగా విభజన జరిగి ఒక్కొక్క పొర ఒక తల కానీ, ఒక స్కిన్ చర్మ వ్యవస్థ కానీ, నెయిల్స్ కానీ, శరీరంలో ప్రతి భాగము తయారు చేయాలని ఆ కణాలు నియమించబడ్డాయి. శరీరం లోపల గుండె కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, ఇవన్నీ చాలా అద్భుతమైన ప్రాసెస్. ఇవి నేను తయారు చేయాలి అని లేయర్స్గా ఉన్న ప్రతి కణం నియమించబడింది. ప్రిల్లర మనం గుండె కొట్టుకుంటుంది కదా, మన గుండె కొట్టుకుంటుందా? నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. అది చిన్నపిల్లల్లో అయితే, కడుపులో ఉన్న బేబీకి అయితే ఎన్నిసార్లు? 130-150 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. రక్తం ఒక రోజుకి ఎంత పంపింగ్ జరుగుతుందో తెలుసా అండి? 7500 లీటర్లు. అన్నిసార్లు పంపింగ్ చేసే ఒక మిషనరీ లబ్దబ్ 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 అని కొట్టుకుంటూనే ఉంటుంది. తల్లి గర్భం నుండి వేడెక్కుతుందా అండి మన మిషన్స్? వేడెక్కినట్టు పాడవదండి, అది అలా కొనసాగుతూనే ఉంటుంది మన జీవితం అంతం వరకు. 8 బిలియన్ల ప్రజలు అంటే 800 కోట్ల మంది ప్రజలు అంటే మనకి చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ మనిషి యొక్క నాడీ కణంలో ఉన్న కణజాలం సంఖ్య ఎంతో తెలుసా? 100 బిలియన్లు. 8 బిలియన్లు కాదు, 100 బిలియన్లు కేవలం నాడీ వ్యవస్థ. నడినెత్తి నుంచి అరికాల వరకు కణాలతో విభజింపబడినటువంటి మానవ శరీరం ఇంచుమించుగా 100 ట్రిలియన్ కణాలతో తయారు చేయబడినటువంటి వ్యవస్థ. ఇదంతా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎవరు గమనిస్తున్నారు తెలుసా? దావీదు గారు. అందుకనే అంటున్నారు, తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించినది చాలా అద్భుతమైన రూపం, నువ్వు నన్ను డిజైన్ చేసావు తండ్రి అని తల్లి గర్భంలో ఉన్న ఆ విషయాన్ని గమనిస్తూ ఆ కింద ఒక మాట అంటారు చూడండి, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. పిల్లరా చూసారా, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగిన ఆ సిచ్యువేషన్ని బట్టి ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? భక్తుడైనా దావీదు. దావీదు అప్పుడే కాదండి, పుట్టిన తర్వాత తన జీవన విధానం అంతా ప్రతి క్షణం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాడు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, మీరింటికి వెళ్ళిన తర్వాత చూడండి, అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. దేవుడు తన ఉపదేశాలను ఎవరికి బోధించారంటే, దావీదు గారికి బోధించారంట. అంటే ప్రతి క్షణం దావీదు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానించినప్పుడు అంతరింద్రియాలు ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాయంట, ఎలా జీవించాలో దావీదుకి నేర్పిస్తున్నాయంట. అంటే దావీదు గారు దేవుని యొక్క కమాండ్మెంట్స్కి స్టిక్ అయిపోయి ఉన్నారు.
దావీదుకు పితరుడుగా పిలువబడే అబ్రహాము గారి జీవితాన్ని ఒక్కసారి మనం రెండు మాటలు చూద్దాము. ఆదికాండము ఎంత అద్భుతంగా జీవిస్తూ ఉన్నారో ఒకసారి చూద్దాము. ఆదికాండము 21వ అధ్యాయము ఆదికాండము 21వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూస్తే ఇక్కడ అబ్రహాము గారు నిండు వృద్ధాప్యంలో ఉంటారు. 100 ఏండ్లవాడు శారా 90 ఏండ్ల వయసు కలిగింది. నిండు వృద్ధాప్యం, శారా గర్భం ఉడిగిపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాము గారికి ఏమిచ్చారు? కుమారుని అనుగ్రహించాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. శారా గర్భం తెచ్చారు. శారా గర్భంలో ఇస్తాకుని డెవలప్ చేశారు. ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత శారా స్తన్యం ఇచ్చిన తర్వాత గణాహారం తీసుకునే పరిస్థితుల్లో ఆ బిడ్డ వచ్చిన తర్వాత అబ్రహాం చేస్తున్నటువంటి ఒక గొప్ప విందు ఉందండి. ఆ రిఫరెన్స్ ఒకసారి చూద్దాము. 21వ అధ్యాయము 8వ వచనం ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. ఈ విందు ఎలాంటిదో తెలుసా? మనం అనుకుంటున్నా ఇస్రాయేలీల విందుల్లాంటివి కాదు. ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి పాలు తెన్నెలు ప్రవహించు కనాను దేశానికి వెళ్లే క్రమంలో ఇస్రాయేలీలకి ఎన్ని బర్త్డేస్ అయిపోయి ఉంటాయి? ఎన్ని జన్మదినాలు అయిపోయి ఉంటాయి? అవన్నీ ఎలా జరుగుంటాయి? బలిచ్చే విధానం చూస్తేనే మనకు అర్థమైపోతుంది. తినుటకు త్రాగుటకు కూర్చోండి, ఆడుటకు లేచిరి. కానీ అబ్రహాం గారు ఇస్తున్నటువంటి విందు అలాంటిది కాదండి. చాలా గ్రాండ్గా ఇస్తున్నారు విందు, కానీ బిడ్డను పెంచే విధానం ఉంది చూసారా, అది అద్భుతం. ఆ పక్క పేజీలా తిప్పితే మనకు అర్థమైపోతుంది ఆ విందు ఎలాంటిదో. 22వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూస్తే సందర్భం నేను చెప్తానండి. ఇస్సాకు గారు ఎదుగుతూ ఉంటారు. లేకపోతే ఇంట్లో ఎలా ఉంటుందండి? పిల్లల్ని ఎంత గారాభంగా చూసుకుంటాం, చాలా ప్రేమగా చూసుకుంటాం. ఒక్కగానొక్క కుమారుడు వయసులో ఎదుగుతూ ఉన్నాడు. అబ్రహాం గారికి అలా ఎదుగుతూ ఉన్నప్పుడు, అంత ప్రేమగా చూసుకుంటూ ఉన్నప్పుడు అబ్రహాం గారికి దేవుని యొక్క స్వరం వినిపిస్తుంది. ఏమంటాడు తెలుసా? అబ్రహామా, ఏంటి తండ్రి, నేను నిన్ను కోరిక కోరుతాను, ఒక డిజైర్ ఉంది, నాకు తీరుస్తావా? తీరుస్తాను దేవా, మీరంటే నాకు చాలా ఇష్టం తండ్రి. అది కష్టంగా ఉంటుంది, పర్వాలేదు దేవా. నువ్వు నాకు చేసినటువంటి కార్యం మామూలు కార్యం కాదు. నా జీవితంలో ఎన్నో 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 మహాకార్యక్రమాలే చేశావు. సరే అయితే నీకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు కదా, నాకు ఇస్తావా? ఇస్తాను దేవా. అది ఎలా ఇవ్వాలో తెలుసా? దహన బలిగా ఇవ్వాలి. ఎవరన్నా ఒప్పుకుంటారండి? బలిపీఠం మీద నీ బిడ్డను పడుకోబెట్టి నీ బిడ్డను దహన బలిగా నువ్వు నాకు ఇవ్వాలి, ఇస్తావా అని ప్రశ్నించినప్పుడు అబ్రహాము గారికి సందిగ్ధం. ఎవరైనా ఆలోచనలు పడతారు, కానీ అబ్రహాము గారి విశ్వాసం ఉంది చూసారా, చాలా అద్భుతమైన విశ్వాసం అండి. పిల్లాన్ని చిన్నప్పటి నుంచి ఎంత చక్కగా పెంచుంటాడో ఈ సందర్భాన్ని ఎదిగితే మనకు అర్థమవుతుంది. మోరి అనే దేశానికి తీసుకెళ్ళిపో నువ్వు. అక్కడ చాలా పర్వతాలు ఉంటాయి. ఒక పర్వతాన్ని నీకు చూపిస్తాను. ఆ పర్వతం మీదే నీ కొడుకును నువ్వు దహన బలి ఇవ్వాలంటే అబ్రహాము ఆ బిడ్డను తీసుకుని వెళ్తాడండి. కట్టెలు తీసుకుంటాడు, ఆ గాడిదని తీసుకుంటాడు, పనివాళ్ళని తీసుకుంటాడు, నడిచి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒక పర్వతం వస్తుంది, ఇక్కడే నువ్వు ఆగాలి, ఆ పైకి నీ కొడుకుని ఎక్కించాలి, అక్కడే నువ్వు దహన బలి ఇవ్వాలి అని చెప్పినప్పుడు గాడిద దగ్గర ఉన్నటువంటి ఆ కట్టెలు ఉంటాయి కదా, అది తీసుకుని ఇస్సాకు భుజం మీద పెడతారు అబ్రహాం గారు. ఒక చేత్తో నిప్పుని, ఒక చేత్తో కత్తిని పట్టుకొని ప్రయాణిస్తూ గాడిదకు గంత కట్టి పనివారిని అక్కడే ఆగమని, నేను పైకి వెళ్తున్నాను, దహన బలి ఇచ్చి మరలా వచ్చేదము, తీసుకుని మరలా వస్తాను అని చెప్తారు. పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ అడిగే ప్రశ్న ఏంటో తెలుసా అండి? నాన్న, కట్టెలు ఉన్నాయి నాన్న, నీ చేతిలో కత్తుంది, ఒక చేతిలో నిప్పుంది, దహన బలి ఇవ్వడానికి పశువేది, బలి పశువేది? యెహోవా చూసుకుంటారు. ఏమి కాదు, యెహోవా చూసుకుంటారనే మాట అబ్రహాం గారు చెప్తారు. పైకెక్కి వెళ్ళిన తర్వాత బలిపీఠాన్ని తయారు చేస్తారు. ఆ పైన ఈ బిడ్డను బంధించి దాని మీద పడుకోబెడతారు. అక్కడ ఒక పాయింట్ ఆలోచిస్తానండి. దావీదు భక్తుడు దేవుని యొక్క కమాండ్మెంట్స్కి స్టిక్ అయిపోయినాడు. ఇక్కడ కూడా బిడ్డను దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనడానికి ఆ బిడ్డను బంధించి దీని మీద పెడుతున్నాడు. దేవుని ఆజ్ఞలు కష్టమైనా చెయ్యాలి. పడుకున్నాడు బిడ్డ, కత్తి తీసాడు పైకి, చంపేద్దాం అనుకుని ఇలా అనుకునే లోపు దేవుడు, అబ్రహామా నువ్వు ఆగిపో, ఎందుకంటే నువ్వు విశ్వాసంలో చివరి స్టేజ్లో ఉన్న ఆ మెట్టును కూడా నువ్వు జాయిన్ చేసావు, నువ్వు పాస్ అయిపోయావు అబ్రహామా. ఎందుకంటే అబ్రహాం మనసులో అనుకున్నాడు, ఒకవేళ నేను ఈ బిడ్డను చంపేసినా మరలా తిరిగి దేవుడు జీవింపజేయగల సమర్థుడు, కాబట్టి అటువంటి దేవునికి నేను ఈ బిడ్డను తిరిగి, నాకు ఇచ్చిన ఆ బిడ్డను తిరిగి మరలా నేను దేవుడు ఇమ్మన్న టైంకి ఇచ్చేయాలి, మరలా కావాలంటే దేవుడు నాకు ఇస్తాడు అనే ఒక విశ్వాసం.
వెంటనే అక్కడ ఉన్నటువంటి పొట్టేలను చూపిస్తారండి. ఆ పొట్టేలను తీసుకొచ్చి దహన బలి నీ కొడుకుని నువ్వే అని చేసుకో. ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకున్నావు కదా, నా కొడుకుని ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఆ పొట్టేలు బలైపోయిన రోజు. ఈరోజు ఉన్నారా అండి ఇటువంటి కృతజ్ఞత భావన కలిగినటువంటి తల్లిదండ్రులు? నిండు వృద్ధాప్యంలో అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు శారాని దర్శించి ఆ బిడ్డనిచ్చిన నేను ఇవ్వను తండ్రి, ఈ బిడ్డ నా బిడ్డ అని అనలేదు అబ్రహాం. ఈరోజు మనకి ఎంతోమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని దేవుని కోసం ఇలా పెంచుతున్నామా? దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఈ ఆజ్ఞకు నువ్వు కట్టుబడి ఉండాలి అని పిల్లలకి ఎంత క్రమశిక్షణతో నేర్పిస్తున్నామా? ఈరోజు అబ్రహాము జీవితం మనకు ఒక ప్రశ్నగా ఉంది. పిల్లరా, దేవుడు అడుగుతున్నాడు. ఒక లాస్ట్ వర్స్ మనం చూసుకొని ముగించుకుందాము. ఒక ఉదాహరణ కూడా నేను మీకు చెప్తాను. యెషయా గ్రంథము ప్రారంభ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని గాని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడండి దేవుడు ఇశ్రాయేలీల గురించి? ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను నా పిల్లల్ని కని గొప్పవారిగా చేసి తిని గాని వారు నా మీద తిరగబడి ఉన్నారు. An axe knows his owner. A donkey knows his master's manger. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకును. కానీ ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారండి? దేవుడు అన్నీ సమకూర్చినా దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితుల్లో ఇశ్రాయేలీల జనాంగం ఉంది. ఈరోజు బ్రతుకుతున్న ఎంతోమంది క్రైస్తవ జీవితాలు ఉన్నాయి. ప్రిల్లారా, ఇక్కడ ఒక మాట అంటారు చూడండి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకును. అంటే ఎద్దు గాడిద రెండు కూడా ఏంటి? జంతువులు, ఈ ప్రకృతిలో ఉన్న జంతువులు. రోమాపత్రిక ప్రారంభ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే దేవుని అదృశ్య లక్షణాలు ఎక్కడ కనిపిస్తాయంట? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువులోని దేవుని యొక్క అదృశ్య లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతిని గమనిస్తే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు మనకు కనిపిస్తాయండి. ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను, ఇది చరిత్రలో జరిగినటువంటి ఒక ఉదాహరణ. 2011వ సంవత్సరంలో ఒక బీచ్ ఒడ్డున జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. మీ అందరికీ పెంగ్విన్స్ తెలుసా అండి? పెంగ్విన్స్ చూడడానికి మనిషి నిలబడి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బ్లాక్ సూట్ వేసుకుంటే ఎలా ఉంటారో, ఒక మనిషి నిలబడి బ్లాక్ సూట్ వేసుకుంటే ఎలా ఉంటారో, ఒక బ్లాక్ కోటు అలా ఉంటుంది నిలబడితే. 2011వ సంవత్సరంలో ఏం జరిగిందంటే, రియో అనే ఒక బ్రెజిల్కి చెందినటువంటి ఒక సముద్ర తీరంలో ఒక వృద్ధ మత్స్యకారుడు చేపల వల వేస్తూ ఉంటాడు. ప్రతిరోజు చేపలు పడతాడు, అమ్ముకుంటాడు, చేస్తూ ఉంటాడు. ఒకనొక రోజు ఏమవుతుందంటే చేపల వల వేస్తాడు. వేసిన తర్వాత చేపలతో పాటుగా ఒక చిన్న పెంగ్విన్ పిల్ల వలలో చిక్కుకుంటుంది. దాని పరిస్థితి చూసినప్పుడు ఒళ్ళంతా గాయాలు, చిన్న పిల్ల ఒళ్ళంతా గాయాలు, రక్తాలు, రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఒళ్ళంతా నూనెతో ఉంటుందన్నమాట. సరేనని ఆ వృద్ధ మత్స్యకారుడు ఏం చేస్తాడంటే ఆ పెంగ్విన్ని జాగ్రత్తగా తీసుకొని దీనికి నేను గాయాలు కట్టాలని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి దాన్ని శుభ్రం చేసి దాని గాయాలు కడిగి దాని గాయాలు కట్టి ఒక మందు రాసి దానికంటూ ఒక ఫెన్సింగ్ వేసి ఏ జంతువులు రాకుండా అతని ఇంటి ప్రాంగణంలోనే ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అంత ప్రేమగా చూసుకుంటూ ఉన్నప్పుడు తన జీవితంలో 11 నెలల పాటు ఈ వృద్ధ మత్స్యకారుడు ఇంట్లోనే పెట్టుకుంటాడండి పెంగ్విన్ని. ఎంతో ప్రేమ చూపిస్తాడు, దానికి డిమ్ డిమ్ అనే పేరు కూడా పెట్టుకుంటారు. సో ఇదంతా జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పెంగ్విన్ని ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడో అన్నీ గమనిస్తూ ఉంటారు. గమనించిన తర్వాత 11 నెలలు పూర్తయిన తర్వాత ఆ వృద్ధ మత్స్యకారుడికి వచ్చినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? నేను ముసలోడిని అయిపోయాను కదా, ఇంకా నేను ఈ పెంగ్విన్ నాతో పాటే ఉంచుకుంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు. తిరిగి కట్టాల్సినటువంటి గాయాలు నేను కట్టేశాను, సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా నేను చేసేసాను. ఇప్పుడు ఈ పెంగ్విన్ని తన జనాంగం దగ్గరికి సముద్రంలోనికి విడిచిపెట్టేద్దామనే ఒక సిచ్యువేషన్ వచ్చింది. మత్స్యకారుడు మనసుకు అస్సలు ఇష్టం లేదు. నేను చెప్పేది కథ కాదండి, రియల్గా జరిగినటువంటి ఒక వాస్తవం. అక్కడి నుండి సముద్రం దగ్గర తీసుకెళ్తాడు ఆ పెంగ్విన్ని విడిచిపెడదాం అనుకునేసరికి ముందుకు వెళ్తుంది, వెనక్కి వస్తుంది. వృద్ధ మత్స్యకారుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. మరలా వెళ్తుంది, వెనక్కి వస్తుంది. ఇంకా అలా చూస్తూనే ముందుకెళ్ళిపోద్ది, సముద్రంలో కలిసిపోద్ది, తన జనాంగం దగ్గరికి వెళ్ళిపోద్ది. వృద్ధ మత్స్యకారుడు బోర్ నేడుస్తాడండి, చాలా ఏడుపేడుస్తాడు. ఎందుకంటే సొంత బిడ్డగా చూసుకున్నాడు, పేరు కూడా పెట్టాడు. ఇంటికి వెళ్ళినా అక్కడ ఫెన్సింగ్ ఇదంతా చూసుకున్నా వెంటనే పెంగ్విన్ గుర్తొచ్చేదన్నమాట.
అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా ఒకటే మాట అన్నారు, నువ్వెంతో ప్రేమ చూపించావు, గాయాలు కట్టావు, చచ్చిపోద్దేమో అనే పరిస్థితి వచ్చినప్పుడు తన గాయాలు కట్టి బ్రతుకునిచ్చావు. ఎందుకంటే పెంగ్విన్ చాలా యాతనలు పడుతుందండి కొంచెం ఎదిగే వరకు. చిన్న పెంగ్విను చాలా శత్రువుల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది కొంత ఎదిగే వరకు. పక్షులు జంతువులు చంపేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాయి. అవన్నీ పోరాడుకుంటూ వచ్చిందేమో, గాయాలతో ఉంది, వెంటనే చలించిపోయాడు, కాపాడాడు, తన్ని నిండు ఆరోగ్యవంతురాలిగా చేసి వదిలేశాడు, ఇంటికొచ్చాడు, బాధపడుతున్నాడు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ, నువ్వు ఎంత ప్రేమగా చూసినా అది తన జనాంగం దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ నీ దగ్గర ఉండదు అని చెప్పినప్పుడు, అలా బాధపడుతూనే బాధపడుతూనే నెలలు గడిచిన తర్వాత 11 నెలలు గడిచాయండి. అనుకోని విధంగా ఒక షాకింగ్ ఇస్తూ ఆ సముద్రంలోంచి మరలా వెనక్కి వస్తుంది. మరలా వెనక్కి వచ్చింది. చిన్న చిన్న చేతులతో ఆ వృద్ధ మత్స్యకారుణ్ణి గట్టిగా హత్తుకుంది, కౌగిలించుకుంది, ప్రేమను చూపించింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ షాక్కు గురయ్యారు. ఏంటి ఒక జంతువు ఇంత ప్రేమ, ఇంత కృతజ్ఞత ఒక యజమాని పట్ల ఎలా వచ్చింది? ఈ విషయం తెలియగానే పరిశోధకులు ఊరుకుంటారండి. వెంటనే ఈ పెంగ్విన్కి సంబంధించి పరిశోధనలన్నీ చేస్తూ ఉన్నప్పుడు 5,000 కిలోమీటర్ల దూరం నుంచి, మైళ్ళ దూరం నుంచి అది ఈదుకుంటూ వస్తుందంటే ప్రతి సంవత్సరం 11వ నెలలో. కేవలం ఎందుకో తెలుసా? నా గాయాలు కట్టాడు ఒకప్పుడు, నేను చచ్చిపోతాను అనుకుంటే నా ప్రాణాలను నిలబెట్టాడు, నేను కృతజ్ఞురాలిగా ఉండాలి. 5,000 మైళ్ళు వెళ్ళిపోతుంది కదా, తనకి ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తుందండి, ఎవరు కాపాడారో, అతను ఎక్కడుంటాడో కూడా గుర్తుంది. ఈ మాటలు కావాలంటే మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. ప్రిల్లారు, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు, దేవుని చేత మన గాయాలు కట్టబడ్డాయి కదండి. పాపంలో కొట్టుమిట్లాడుతున్నప్పుడు దిక్కేంటో తోచక చచ్చిపోతే నరకానికి పోయే మనల్ని దేవుడు కాపాడుకున్నాడు, తన ప్రేమను చూపించాడు. అయినా అనేక మంది ఇశ్రాయేలీలు ఏం చేశారు? తిరుగుబాటు చేస్తున్నారు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను నా పిల్లల్ని కని గొప్పవారిగా చేసి తిని కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారనే మాటలు ఈరోజు బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో దేవుడికి కనిపించకూడదు. కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలి, అటువంటి వారిగా మనం బ్రతకాలి. పిల్లర ఈరోజు మీటింగ్ పెట్టించినటువంటి వర్మ అన్నయ్య గారి ఫ్యామిలీకి వారి బిడ్డ విషయంలో పుట్టినరోజులు జరుగుతూ ఉన్నాయి, కానీ ఆ సంతోషాన్ని ఆనందాన్ని కేవలం విందుకో వినోదానికో పెట్టింది కాదండి. ఇది మా కుటుంబం ప్రభువుని తెలుసుకుంది, అనేక మంది ప్రభువుని తెలుసుకోవాలి. ఆ కృతజ్ఞత పూర్వకమైన భావనతో అనేక మందికి క్రీస్తుని పరిచయం చేయాలని పెట్టినటువంటి మీటింగ్లో ఈ వాక్యం విన్న మీరందరూ చక్కగా ఫలించాలని, తర్వాత మాట్లాడబోయే సాగర్ అన్నయ్యకి మరింత ఆత్మ సహాయం ఉండాలని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. ప్రార్థనలోకి భవించండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు దేవా. ఎన్నో విలువైన మాటలతో మొదటి వర్తమానంలో మీ యొక్క ఆత్మ సహాయంతో నన్ను మాట్లాడించిన విధానమును బట్టి మీకు స్తుతులు తండ్రి. విన్న వాక్యం దేవ వృధాగా పోకుండా ఈ మాటలను దేవ వారి హృదయంలో భద్రపరుచుకోగలిగే జ్ఞానమును అనుగ్రహించమని, మీ కోసం ఫలించగలిగే జీవితంలో అనుగ్రహించమని, అలాగే ఈరోజు కృతజ్ఞత కూడికి పెట్టినటువంటి కుటుంబానికి కూడా మీ యొక్క జ్ఞానమును వివేకమును మీలో సంపూర్ణతను అనుగ్రహించమని, నా తర్వాత మాట్లాడబోవు సాగర్ అన్నయ్య కూడా జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మరింత లోతుల్లోనికి నడిపించమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానాయన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.